అది అల్లాగా తీసుకోవచ్చు, జీసస్గా తీసుకోవచ్చు, అది ఆంజనేయం ఏదైనా తీసుకోవచ్చు. మన కల్చర్ని బట్టి, మన సంస్కృతిని బట్టి, నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నేను దైవాన్ని ఒక్కొక్క రీతిగా చూస్తాను. నేను హిందూ మతంలో పుట్టాను, నా ఇంటి ఇలవేలు ఆంజనేయ స్వామి కాబట్టి నేను ఆంజనేయ స్వామి చూస్తాను దేవుణ్ణి. అలా అని చెప్పి మిగతా మతాల మీద, మిగతా విశ్వాసాల మీద నాకు అచంచలమైన గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. వారి మత విశ్వాసాల మీద నాకు అత్యంత గౌరవం ఉంది. నేను చాలా నన్ను నిద్రలో లేపడిగిన నాకు అంత గౌరవం. నేను నటించను, సినిమాల్లో కొన్నిసార్లు యాక్ట్ చేస్తాను, కానీ నిజ జీవితంలో నేను నటించలేను. నాకు చాలా కష్టం నిజ జీవితంలో నటించడం. నాకు మత విశ్వాసాల మీద, దైవం మీద నాకు చాలా భక్తి. నేను ఎందుకు కొండగట్టు నుంచి చేశానంటే, ఒకసారి ఎవరు చెప్పారు, నేను పాలిటిక్స్కి వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి మన ఇంటి బయట, ఎవరో మన నేను అప్పుడు నందగిరి ఒక ప్రాంతంలో ఉండేవాడిని, అక్కడ ఒక 3 రోజులు ఒక అబ్బాయి అండి నన్ను బయటకు వస్తే ఏంటంటే నాకు ఏదో కాలు వచ్చింది, నువ్వు చచ్చిపోతానికి కాలు వచ్చిందని అన్నాడు. అప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. సరే నేను చచ్చిపోతాను సార్, కాలు వచ్చి ఏం చేయమంటావు అంటే ఏదో చెప్తాను నాకు అర్థం కదా ఆ మాటలు. సరే నేను వెళ్ళిపోయాను. అది కూడా ఏంటంటే మన పోయినసారి పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు 2008 ఎలక్షన్స్ అప్పుడు 3 నెలల ముందు చెప్పాడు. అంటే ఒక శుభం అని ఒక చోటకి వెళ్తున్నప్పుడు నువ్వు చచ్చిపోతావనంటే మనసు ఎలా ఉంటుంది, ఒక అగమ్య గోచరంగా ఉంటుంది. సరే నేనేమని నమ్ముతానంటే జన్మనిచ్చిన వాడు దేవుడు, వాడు తీసుకెళ్ళిపోతానంటే నా చేతుల్లో ఏముంది, నాకు ఎంత శక్తి ఉంది. సరే అలా కానీ అన్న. అలా తిరుగుతా నేను ఈ ప్రచారానికి మొదలు పెట్టినప్పుడు నేను వచ్చింది కొండగట్టుకు, మన కొండగట్టు మీద ఆంజనేయ దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది. నాకు తగలగానే నాకు తగిలిందని కూడా నాకు తెలియదు. కింద చాలామందికి తర్వాత చెప్పారు, కింద చాలామంది షాక్ కొట్టిందని, చేయలు తీశారు. నాకేమో ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం. అది నాకు తగిలిందో తగలేదో అనుకున్నాను, చూస్తా ఉన్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నాకేమనిపించిందంటే నేను ఎక్కడున్నా నాకు అర్థం కాదు, నేనేం చేస్తున్నాను ఇక్కడ. నాకు మొదటి ప్రశ్న ఏమైపోయిందంటే అంత బాగా చేతులు ఊపుతున్నాను, బాగానే ఉన్నాను అన్నాను, కానీ పడిపోయిన తర్వాత కింద తీసుకెళ్ళిపోయినాను. నాకు లేచి అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు అన్నాను. అది నాకు జరిగింది. అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అనుకున్నాను. అందుకని నేను ఆ రోజు అనుకున్నాను, ఏ రోజున్నా సరే నేను పరిపూర్ణంగా సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను. అందుకని నేను కరీంనగర్ నుంచి మొదలు పెట్టాను. ఇంకోటి, నాకు జన్మనిచ్చింది ఆంధ్రలో జన్మిస్తే, నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఇది నేనేదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పాను. నాకు ఎప్పుడు రాజకీయాలు ఇంత బలంగా వస్తానో నాకు తెలియదు. ఏదో సేవ చేస్తానని తెలుసు, నాకు పాలిటిక్స్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. నాకు ఇష్టమైన నేల తెలంగాణ నేల, చాలా ప్రేమ. అంటే నాకు భావోద్వేగం నచ్చుద్ది, ఆలోచన విధానం నచ్చుద్ది. ఒక పని అనుకుంటే ఎందుకు తెలంగాణ, జై తెలంగాణ అని నినాదం చాలామంది ఎందుకు అని అనుకోవచ్చు కొంతమంది. అందరికీ స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో, ఇంకా తెలంగాణకి స్వాతంత్రం రాలా? ఒకవైపు మొత్తం బార్డర్స్ అంతా స్వాతంత్రం వచ్చి భారతదేశం అయితే ఇంకా తెలంగాణ భారతదేశంలో విలీనం కాలా? బాధ ఉండిపోద్ది. నేను అదే సమయంలో నేను ఉండుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను నటుండి కాబట్టి నేను ఊహించగలను ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ ఆవేదన ఎలా ఉంటుందో. సో ఈ రోజుకి జై తెలంగాణ అంటే నేను మనస్ఫూర్తిగా జై తెలంగాణ చెప్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే నేను కోరుకునేది ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు దీనికి ఒక ఆలోచన విధానం ఉంది, అందరూ బాగుండాలి, ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఉద్యోగ అవకాశాలు, ఎకనమిక్ ప్రాస్పెరిటీ, ఆర్థిక భద్రత, ఇవన్నీ అందరికీ సాధ్యపడాలి. మనందరం రకరకాల కులాలుగా, రకరకాల వర్గాలుగా ఉంటాం, కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ కనిపించవచ్చు. అలాగా జనసేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత మేరకు, మన ప్రయత్నం వరకు, మన శక్తి మేరకు ఎంత భద్రత తీసుకురాగలం, ఎంత నిబద్ధతతోటి మనం అందరికీ పని చేయగలం అనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అందుకే నాకు ఎవరితోటి నేను అవసరమైన చోట గొడవ పెట్టుకుంటాను, ఎవరితోనైనా సరే నేను వెనకాడను. అలాగే నేను కాంప్రమైజ్ అవ్వను. ఎప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది. నేను తగ్గుతాను ఒకసారి, నా ఓటమి కూడా తీసుకుంటాను సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే. నా ఓటమి ప్రజలకు పరిష్కారం ఉందనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆ సమస్యకి నేను కాంప్రమైజ్ అయిపోతాను. కాకపోతే అది దానికి నేను గెలవక్కర్లా, నా గెలుపు ముఖ్యం కాదు. సోషల్ ట్రస్ట్ అనే ఒక పదం ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆయనకి ఏదో జ్వరం వచ్చి ఎవరు ట్రీట్ చేయలేకపోతుంటే ఒక బ్రిటిష్ డాక్టర్ వచ్చి ట్రీట్ చేశాడు.
ఆయనకు చెప్పాడు, ఆయన మీకు ఇంత నన్ను ట్రీట్ చేశారు, నన్ను తగిన రోగం తగ్గించారు, మీకు ఏం కావాలి, మీ ఎత్తు బంగారు నాణాలు ఇస్తానంటే, ఆ ఇంగ్లీష్ డాక్టర్ అడిగింది ఏంటంటే, నాకేమొద్దు మా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. అంటే అతను దాంతోపాటు అతను తనకంటే కూడా తన ఏదో తన దేశం తాలూకు కంపెనీ వస్తే దేశానికి చాలా బెనిఫిట్ జరుగుద్ది అది తీసుకున్నాడు. తను వ్యక్తిగతంగా తనేం ఆశించాల. ఇదేంటంటే వ్యక్తి ఇప్పుడు నాకు నా ప్రాఫిటబిలిటీ కంటే కూడా, నా గుర్తింపు కంటే కూడా నా ప్రజలు, మన రాష్ట్రాలు, మన దేశం, మన ప్రాంతం బాగుండాలి. అలా అనుకున్నప్పుడు దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ పని చేస్తే నాకు ఈ వాటా దొరుకుద్ది, ఈ పని చేస్తే నాకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఈ పని చేస్తే పదవి వస్తుంది అనుకుంటే కలెక్టివ్గా ఎప్పుడు ఆలోచించలేం. ఒక వ్యక్తిగానో కులంగానో ప్రాంతంగానో ఆగిపోతాం. నేను జనసేన పార్టీ దాన్ని దాటి ఆలోచించాలి, మన అందరి గురించి ఆలోచించి అందుకు పెట్టాను జనసేన పార్టీ. అందుకు నేను మీరందరూ వస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఏదో ఒక రకంగా పాటించాను సినిమాల్లో, కాబట్టి చిన్న స్థాయిలో పాటించాను, అవి అందరికి తెలియకపోవచ్చు. కానీ నా గుండె లోపల ఎప్పుడు మానవత్వం కోసం, అందరి బాగు కోసం ఎప్పుడు నా గుండె కొట్టుకుంటుంది. నేను దానికోసం ఎప్పుడు ఎంత కష్టమైనా సరే, మీరు చూశారు ఈ మధ్యకాలంలో ఎవరికి జరగనంతగా, అంటే ఎన్నో సమస్యలు ఉండగా ఒక నన్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థమైంది. రానివ్వకూడదు, ఆలోచన ముందుకు వెళ్ళకూడదు, ఆగిపోవాలి. తీసుకుంటాను నేను అవన్నీ. నన్ను ఎంత హింసించినా కానీ నాకు కూడా చాలా మొండితనం ఉంది. చూడటానికి సున్నితంగా కనిపిస్తానేమో కానీ చాలా మొండితనం ఉంది, చాలా మొండితనం. నా ఆశయాల కోసం నేను చెప్పాను, సరదా కోసం చప్పట్లు కొట్టుకోవటం కోసం చెప్పను. నా ఆశయాల కోసం నేను ఎలాంటి స్థాయికైనా త్యాగానికి సిద్ధమైపోతాను.